నా పేరు డాక్టర్ పిల్లోడి లక్ష్మయ్య. సామాజిక కార్యకర్తగా పనిచేస్తూ చిన్న సంస్థని ఏర్పాటు చేశాను. పిఎల్ ఫౌండేషన్ అని ఏర్పాటు చేసి సామాజిక కార్యకర్తగా పనిచేస్తూ డాక్టరేట్ అవార్డు పొందుకొని మరి ఈ సందర్భంలో మాక్ అసెంబ్లీ అనే సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు శివభాగ్యరావు గారికి ప్రత్యేకంగా అభివందనాలు. నాకు ఇచ్చినటువంటి పదవి, చేనేత కార్మిక శాఖ మంత్రిగా ఇచ్చినటువంటి బాధ్యతను మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నల్గొండ, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఈ జిల్లాలలో ఉన్నటువంటి చేనేత కార్మికులకందరికీ ప్రత్యేకంగా వారికి నిధులు కేటాయిస్తాము. నిధులు కేటాయించి వారికి కావలసినటువంటి సదుపాయాలను కల్పిస్తాము. అదేవిధంగా మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది అమరులైనటువంటి వారికి మగ్గాము వేసే చేనేత కార్మికులు ఎవరైతే వారు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకు వారికి చైతన్యనిచ్చి వారికి ఆర్థిక సహాయం అందిస్తాము. మరి వారికి కావాల్సినటువంటి మగ్గాలకు కావాల్సినటువంటి నిధులను, ప్రత్యేక నిధులను కేటాయించి వారిని అన్ని విధాలుగా ఆదుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వస్త్రాలని, బట్టలని కానీ వాటికి కావాల్సినటువంటి వాటిని తొలగించి ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే నేతా కార్మికులకు ప్రత్యేకంగా వారికి మగ్గాలను ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి వస్త్రాలను తయారు చేసే విధంగా వారికి నిధులను కేటాయించి ఈ రాష్ట్రానికి వారికి ప్రత్యేకంగా మేము కల్పిస్తామనేటటువంటి సభాముఖంగా మేము తెలియపరుచుకుంటా ఉన్నాము. మరి తెలంగాణ రాష్ట్రము ఎందరో పోరాడి రచయితలు, కవులు, కళాకారులు, ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రొఫెసర్స్, మరి అమరులైనటువంటి విద్యార్థిని, విద్యార్థులందరూ ఉస్మానియా యూనివర్సిటీలో అమరులైనటువంటి వారికి ప్రత్యేకంగా ఆ కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయో వారికి కావాల్సినటువంటి కూడా మేము కల్పిస్తాము. అమరులైనటువంటి కుటుంబములో ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటే వారికి ప్రత్యేకంగా ఉద్యోగాన్ని కూడా ఇవ్వడానికని సిద్ధంగా ఉన్నాము. మా తెలంగాణ ప్రభుత్వములో కావాల్సినటువంటి వారు చేసిన పోరాటానికి, వారు చేసినటువంటి పోరాట ఫలితానికి సంబంధించినటువంటి ఈ తెలంగాణకు కావాల్సినటువంటి అన్ని నిధులను సమకూర్చి వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించడానికి ముందుకుంటామని మంత్రిగా ఇచ్చినందుకు నా బాధ్యతను సమర్థంగా నిర్వర్తించి మీకందరికీ సదుపాయాలు అన్ని విషయాలలో సహకరిస్తామని, మీకు అన్ని విషయాలలో అందుబాటులో ఉంటామని ఈ సభాముఖంగా మీకు తెలియపరచుకుంటా ఉన్నాను. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.